వెల్కమ్ టు పదింకోళ్ళు నేను బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కు స్వాగతం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి రేసు గుర్రాల లిస్టును కాంగ్రెస్ పార్టీ రెడీ చేస్తోంది దాదాపు అరవై రెండు స్థానాలకు క్యాండిడేట్లపై ఏకగ్రీవ అభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది అక్టోబర్ ఒకటిన స్క్రీనింగ్ సమావేశం జరగనుంది ఆ తర్వాత ఫస్ట్ లిస్ట్ ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అక్టోబర్ చివరి నాటికి అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గులాబీ పార్టీకి మరోసారి సవాలు విసిరారు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నామని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు అమలవుతున్నాయో లేదో తనతో వస్తే చూపిస్తానని చెప్పారు అటు బీఆర్ఎస్ మేనిఫెస్టోకు కేసీఆర్ మెరుగులు దిద్దుతున్నారని మంత్రి హరీష్ రావు చెప్పారు కాంగ్రెస్ బీజేపీకి దిమ్మ తిరిగేలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను త్వరలో ప్రకటిస్తామని అన్నారు అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందని రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ భుజంపై బీజేపీ గన్ను పెట్టి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుందని చెప్పారు దీనంతటికీ బీజేపీ ఎదగాలనే ప్లానే అని రఘువీర కామెంట్ చేశారు రేపు అదే గన్ జగన్ పైకి తిరిగిన ఆశ్చర్యం లేదని చెప్పారు మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు లోకేష్కు కొంత ఊరటనిచ్చింది స్కిల్ డెవలప్మెంట్ ఫైబర్ గ్రిడ్ కేసులో అక్టోబర్ నాలుగు వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్లో బెయిల్ కోసం లోకేష్ అప్లై చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది తమకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని ఏజీ వివరణ ఇచ్చారు ఇక పన్నెంకోళ్ళు విషయానికి వస్తే ఇవాళ తుంగతుర్తి భద్రాచలం నియోజకవర్గాల్లో ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే రిపోర్టులో చూద్దాం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత గాదరి కిషోర్ కుమార్ రెండు సార్లు వరుస విజయాలు సాధించారు మూడోసారి ఆయనే గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అద్దంకి దయాకర్ ఒక్క శాతం స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు బీజేపీ సహా ఇతర పార్టీలకు తుంగతుర్తిలో నాయకత్వం లేమి కనిపిస్తోంది ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంగా మారకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఐ కాంగ్రెస్ టీడీపీ విజయం సాధించాయి సిపిఐ నుంచి తెలంగాణ రైతాంగ సాయుధపూరులో కీలక భూమికి పోషించిన మల్లు స్వరాజ్యం ప్రాతినిధ్యం వహించారు కాంగ్రెస్ నుంచి రెడ్డి దామోదర్ రెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు టీడీపీ నుంచి సంకిరేణి వెంకటేశ్వరరావు మోత్కుపల్లి నరసింహులు ఒకే టర్మ్లో గెలుపుంచారు మరి వచ్చే ఎన్నికల్లో మరి విజయం ఎవరి వైపు ఉండనుంది తొంగతుగ్గి నియోజకవర్గంలో ఓటర్ల అభిప్రాయం ఏ విధంగా ఉంది గాదరి కిషోర్ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారా అద్దంకి రెండు రెండుసార్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు అనే సానుభూతి ఫలిస్తుందా ఓయూ జాక్ ఉద్యమ నేతగా పిడమర్తి రవి హస్తం పార్టీ నుంచి పోటీ గనుక చేస్తే ఎలాంటి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది ఇలా అన్ని కోణాల్లో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వే చేసింది ఆ రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థుల ప్రొఫైల్స్లో ఏం తేలిందో ఓసారి చూద్దాం అయితే అంతకంటే ముందు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గాదర్ కిషోర్ కుమార్ వర్సెస్ అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరి మధ్యన ప్రధానంగా పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నలభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఇతరులకు పదకొండు శాతం ఓట్లు దెక్కాయి అంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గాదర్ కిషోర్ కుమార్ పోటీ చేశారు ఆయనకు నలభై ఐదు శాతం ఓటు షేరుతో తొంభై వేలకు పైగా ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన అద్దంకి దయాకర్కు నలభై నాలుగు శాతం ఓటు షేరుతో ఎనభై తొమ్మిది వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి హోరాహోరీగా సాగిన ద్విముఖ పోరులో కేవలం ఒక్క శాతం ఓటు షేరుతో దాదాపు పద్దెనిమిది వందల ఓట్ల తేడాతో అద్దంకి దయాకర్ ఓడిపోయారు ఇతరులకు పదకొండు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే ఆ ఎన్నికల్లో గాదర్ కిషోర్ కుమార్ వర్సెస్ అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఏడు శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది శాతం ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు దెక్కాయి అంటే రెండు వేల పద్నాలుగులోనూ గాదర్ కిషోర్ కుమార్ అద్దంకి దయాకర్ మధ్య ద్విముఖ పోరు జరిగింది గాదర్ కిషోర్కు ముప్పై ఏడు శాతం ఓటు చేరుతో అరవై నాలుగు వేలకు పైగా ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ క్యాండిడేట్గా అద్దంకి దయాకరకు ముప్పై ఆరు శాతం ఓటు షేరుతో అరవై రెండు వేలకు పైగా ఓట్లు దక్కాయి ఇక్కడ కూడా కేవలం ఒక్క శాతం ఓటు షేరుతో రెండు వేల ఓట్ల స్వల్ప తేడాతో అద్దంకి దయాకర్ ఓడిపోయారు అయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసిన పాల్వాయి కుమారి పద్దెనిమిది శాతం ఓటు షేరుతో ముప్పై ఒక్క వేలకు పైగా ఓట్లు రాబట్టారు ఇక వచ్చే ఎన్నికల్లోనూ తుంగతుర్కి నియోజక నియోజకవర్గంలో ద్విముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మరోసారి పోటీ చేయడం కన్ఫర్మ్ అయింది కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ పిడమర్తి రవి రేసులో ఉన్నారు మరి అభ్యర్థులు పార్టీల వారీగా విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు గాదరి కిషోర్ కుమార్ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు కిషోర్ కుమార్ మరి ఈయనకి రాజకీయంగా ఈసారి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీ నేతగా గుర్తింపు సాధించారు ఇది ఖచ్చితంగా ప్లస్ అయ్యేటటువంటి అవకాశం నెక్స్ట్ రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇది ఖచ్చితంగా రాజకీయ పరంగా కలిసి వచ్చేటటువంటి అంశం నెక్స్ట్ ప్రజల పరంగా చూసుకున్నట్లయితే ప్రజలకు అందుబాటులో ఉంటారు సమస్యలు వింటారు అనేటటువంటి అభిప్రాయం ఇతని పట్లయితే కనిపిస్తోంది ఇది కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు మరోవైపు క్యాడర్ పరంగా కనుక మనం పరిశీలిస్తే బలమైనటువంటి పార్టీ క్యాడరు వెన్నంటే ఉండడం కూడా దీనికి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ ఇది గాదర్ కిషోర్ కుమార్కి సంబంధించినటువంటి ప్లస్లు మరి మైనస్ పాయింట్స్ ఏంటి ఒకసారి కనుక పరిశీలించినట్లయితే ఏ ఏ అంశాలు ఈయనకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంటే ముఖ్యంగా దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకాల్లో తన సన్నిహితులు డబ్బులు వసూలు చేశారే అనేటటువంటి ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇది ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సన్నిహితులకే ప్రాధాన్యం ఇస్తున్నారు అనేటటువంటి అపవాదు కూడా ఈయన పట్ల బలంగా వినిపిస్తుంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు అద్దంకి దయాకర్ ఈయన కూడా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు మరి అద్దంకి దయాకరికి రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి అంశాలంటి ప్లస్ పాయింట్స్ని కనుక ముందుగా పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండుసార్లు చాలా దగ్గరగా వచ్చి ఓటమి పాలయ్యారు ఇది ఖచ్చితంగా ఒక సానుభూతిగా నెక్స్ట్ టైం కూడా కలిసి వచ్చే అవకాశం నెక్స్ట్ క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండేటటువంటి నాయకుడిగా కూడా మంచి పేరునైతే సంపాదించుకున్నాడు ఇది కూడా ప్లస్ పాయింట్ రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ వైఫల్యాలను అవకాశం వచ్చిన ప్రతిసారి ఎండగడుతూ ఉండడం వల్ల ఈయనకి ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయింది నెక్స్ట్ తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా ఈయనైతే పేరునైతే సంపాదించుకున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ నమ్మిన వారిని కష్టాల్లో ఆదుకుంటారు అనేటటువంటి అభిప్రాయం కూడా ఈయన పట్ల గ్రౌండ్లో వినిపిస్తుంది ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు పిడమర్తి రవి ఈయన మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు మరి పిడమర్తి రవికి రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి ప్లస్ పాయింట్స్ని కనుక ముందుగా పరిశీలించినట్లయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ జేఏసీ చైర్మన్గా వ్యవహరించారు మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నారు నెక్స్ట్ తెలంగాణ ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు ఇది కూడా ఆయనకి ప్లస్ అయ్యేటటువంటి అంశం నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మంచి సంబంధాలు ఉండేటటువంటి నాయకుడు కావడం వల్ల రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్ మరోవైపు పొంగులేటు కావచ్చు లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు యొక్క మద్దతు కూడా ఈయనకి స్పష్టంగా ఉంది ఇది కూడా కలిసి వచ్చేటటువంటి అంశం నెక్స్ట్ ఒకవేళ తుంగ తుర్తిలో పోటీ చేస్తే గాదర్ కిషోర్కు టఫ్ ఫైట్ ఇచ్చే నాయకుడిగా కూడా ఈయనైతే పేరు సంపాదించుకున్నాడు ఎందుకంటే గాదర్ కిషోర్ పిడమర్తి ఒకే పార్టీ నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించారు ఉస్మానియా ఉద్యమ నేతలుగా కూడా గుర్తింపు సంపాదించారు ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా కనుక పోటీ చేస్తే హోరాహోరీ పోరు జరగనుందని బిగ్ టీవీ సర్వేలో స్పష్టంగా తెలుస్తుంది ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ తుంగతుర్తి నియోజకవర్గంలో కులాల వారీగా ఉండేటటువంటి లెక్కలేంటో ఒకసారి పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి జనాభా ఇరవై శాతం మంది ఉన్నారు గౌడ్ సామాజిక వర్గం ట్వంటీ ఇరవై పర్సెంటేజు ఎస్సీలు పద్దెనిమిది శాతం అంటే మాదిగ సామాజిక వర్గం ముఖ్యంగా కనిపిస్తున్నారు ఇక ముదిరాజులు ఎనిమిది శాతం ఉంటే పద్మశాలీలు ఐదు శాతం రెడ్డి సామాజిక వర్గం ఐదు శాతం మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు అంటే తుంగతుర్తిలో కులాల వారీగా ఓటర్ల మద్దతు ఎలా ఉంది టీవీ సర్వేలో వెల్లడించిన అభిప్రాయాలను కనుక ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ యాదవులు ఇరవై శాతం మంది గౌడ్స్ ఇరవై శాతం ఎస్సీలు పద్దెనిమిది శాతం మంది ఉన్నారు ఎస్సీల విషయానికి వస్తే మాదిక సామాజిక వర్గ ప్రజలు పద్దెనిమిది శాతం మంది ఉన్నారు వాళ్ళలో బీఆర్ఎస్కు నలభై ఐదు శాతం కాంగ్రెస్కు యాభై శాతం ఇతరులకు ఐదు శాతం మద్దతు ఇస్తున్నారు దళిత బంధులో ఎమ్మెల్యే అనుచరులు డబ్బులు వసూలు చేశారు అనే ఆరోపణలతో ఎస్సీలు అధికార పార్టీకి దూరం అవుతున్నారు ఇరవై శాతం మంది యాదవుల విషయానికి వస్తే బీఆర్ఎస్కు యాభై శాతం కాంగ్రెస్కు నలభై ఐదు శాతం ఇతరులకు ఐదు శాతం అండగా నిలుస్తున్నారు రైతు బంధు గొర్రెల పంపిణీ తదితర సంక్షేమ పథకాల వల్ల యాదవులు గులాబీ పార్టీకి కొంత ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు ఇరవై శాతం మందు గౌడ్స్ కూడా బీఆర్ఎస్కు యాభై శాతం కాంగ్రెస్కు నలభై ఐదు శాతం ఇతరులకు ఐదు శాతం అండగా నిలుస్తున్నారు గీతన్నకు భీమా తదితర పథకాలు గౌడ్స్ను కొంత ఆకట్టుకుంటున్నాయి ఎనిమిది శాతం మంది ముదురాజులు ఐదు శాతం పద్మశాలీలు ఐదు శాతం రెడ్డిల మద్దతు కనుక గమనిస్తే బీఆర్ఎస్కు నలభై శాతం కాంగ్రెస్కు యాభై ఐదు శాతం ఇతరులకు ఐదు శాతం మంది మద్దతు ఇస్తున్నారని బిగ్ టీవీ సర్వేలో ఆయా సామాజిక వర్గం ఓటర్లు తమ అభిప్రాయంగా చెప్పారు రెడ్ల ముందు నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్నారు బీసీలకు ఎక్కువగా సీట్లు కేటాయించే యోచనలో కాంగ్రెస్ ఉండడం వల్ల పద్మశాలీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ముదురాజుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఒక్కరు కూడా లేరు అనే ఆగ్రహం వల్ల అధికార పార్టీకి ఆ సామాజిక వర్గ ఓటర్లు దూరమవుతున్నట్లుగా కనిపిస్తోంది ఓటర్ల మద్దతు ఆధారంగా అభ్యర్థులు ఎవరెవరు ప్రత్యర్థులుగా బరిలో దిగితే ఫలితాలు ఏ విధంగా రానున్నాయి అందుకు ఓటర్లు చెప్పిన కారణాలేంటో చూద్దాం ముందుగా గాదరి కిషోర్ కుమార్ వర్సెస్ అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరి మధ్యన గనక జరిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నలభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు శాతం ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ ఇద్దరు అభ్యర్థులు మూడోసారి తలపెడితే ఫలితం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రానుంది గాదర్ కిషోర్కు నలభై ఐదు శాతం ఓట్ షేరు కాంగ్రెస్కు నలభై ఏడు శాతం ఓట్ షేరు దక్కనుంది గత ఎన్నికల్లోనూ ఇద్దరి మధ్య ఓట్ షేర్ కేవలం ఒక్క శాతం తేడాతోనే విజయం దోబూచులాడింది వచ్చే ఎలక్షన్లోనూ ఈ ఇద్దరు పోటీ చేస్తే అదే తరహా ఫలితాలు రానున్నాయని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది ఈసారి అద్దంకి దయాకర్కు ఎడ్జు కనిపిస్తోంది కిషోర్ కంటే రెండు శాతం ఓట్లు అధికంగా దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎప్పటికిప్పుడు ఎన్నికలు గనక జరిగితే తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి కూడా అతనికి కలిసి రానుంది గాదరి కిషోర్ కుమార్ వర్సెస్ పిడమర్తి రవి వీళ్ళిద్దరి మధ్య గనక పోటీ జరిగితే అప్పుడు బీఆర్ఎస్ కి నలభై మూడు శాతం కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది శాతం ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కాంబినేషన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పిడమర్తి రవి పోటీ చేస్తే ఆయన విజయం ఖాయం కానుంది పిడమర్తి రవికి నలభై తొమ్మిది శాతం ఓట్ షేర్ దక్కనుంది గాదరి కిషోర్కు నలభై మూడు శాతం ఓట్లు రానున్నాయి తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ జేఏసీ నేతలుగా పనిచేయడం ముందు ఒకే పార్టీలో ఉండడం వల్ల కేడర్ ఇద్దరి వైపు మొగ్గు చూపుతున్నారు అయితే గాదరి కిషోర్ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండటం ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కొంత ఓట్ షేర్ తగ్గుతోంది మరో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పిడమర్తి రవికి పుంగిలేటి శ్రీనివాసరెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రామరెడ్డి దామోదర్ రెడ్డి సపోర్టు దక్కడం వల్ల అద్దంకి దయాకర కంటే ఓట్ షేర్ అధికంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా తేలింది పందెంకోళ్ళలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం